అన్ని మంచి శకునులే కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను పెళ్లి కూతుర్ని విడుదలో చూచినప్పుడే అనుమానించాను అది కాదు కాదు మంచి సకినాలే స్పెషల్ క్రిస్పీ రెసిపీ వచ్చేసి సకినాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే ఓకే ఇప్పుడు కరెక్ట్ చెప్తా అన్ని మంచి సెకునాలే ఆల్ గుడ్ ఉమెన్ సినిమా ఎలా ఉందిరా అంటే మీకు మంచి వీడియో చూపిస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తా అన్నమాట ఎక్స్ రేసిజీ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అతనే ఖచ్చితంగా అతనే ఇవి ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే ఎవరు డాక్టర్ శ్రీకాంత్ అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూశారా డాక్టర్ చాలా చూశాను పాతిక మంది చచ్చారు ఇప్పటికీ కేరళలో ఒకడు బ్రతుకుల్లో ఉన్నాడు అండి ఆ బాబే నంది రెడ్డి లా పుట్టడనిపించింది నాకు ఈ సినిమా అరే ఎన్ని సిమిలారిటీస్ రా ఎన్ని సిమిలారిటీస్ అంటే మీకు ఇప్పుడు సీన్ తో అర్థం కలిదా సాంగ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక మంచి మాట అనుకుందాం అదే ఓ మంచి శకునాలు సెకునాలు మంచి మాట అదే ఎందుకు అందరినీ రమ్మందాం ఎగ్జాక్ట్లీ ఆన్ సాంబుల్ కాస్టు ఎవరెవరో అందరినీ పట్టుకొచ్చేస్తారు ఎగ్జాక్ట్లీ లైక్ బ్రహ్మోత్సవం అనమాట అయితే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు రేపు మహేష్ బాబు మాత్రం వదారు వారా ప్రతి సినిమాలో వేసుకుంటా అది అని అందుకు కాదండి సినిమా సిమిలారిటీ ఆ పెద్ద పెద్ద చాలా ఆన్సాంబుల్ కాస్ట్ సిమిలారిటీ ఇదే కాకుండా మిక్కిజెన్ మిక్కిజెమ్ మేర్ యాజ్ ఇట్ ఈస్ ట్యూన్స్ మొత్తం లేపి దొబ్బి తమని మించిపాడు అనిపించింది సినిమాలో నాకైతే మీకు అనిపించింది కింద రాయణ నాకైతే సేమ్ యాస్టీజ్కి ఎక్కడో అని అన్నట్టు అనిపించింది సో అదనమాట అందుకోసం ఈ స్పెసిఫిక్ రిఫరెన్స్ సినిమా ఎలా ఉందిరా అంటే అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అయితే నాకు కొంచెం చిన్న ఫ్రస్ట్రేషన్ ఉంది రెడ్డి గారు మీరు కొంచెం సెన్సిబుల్ అది ఇది అనిపిస్తారు బయట చూస్తుంటే కానీ ఎందుకండి జనాలు ఇంత నాన్ దాంతో చేస్తారు ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడ చూసినా ఏసీని చూసినా అట్లీస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అన్ని చూసినట్టే అనిపిస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు పిల్లలు పడితే తార్మార్ టక్కర్మార్ అలా వైకుంఠపురంలో ఖుషీ సినిమా టైప్లో ఆ పిల్లల కాన్సెప్ట్ హ్యాండిల్ చేయడం ఇదే కాకుండా బాహుబలి బర్రే రెండు సార్లు వస్తుంది ఫస్ట్ టైం వచ్చేటప్పుడే అనుకున్నా ఇంకోసారి వస్తుంది ఈ బర్రే అని ఈ గ్యాప్లు ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు ఎలా అంటే చెకోస్కీస్ గన్ అని ఉంటుంది కదా మీరు చెకోస్కీస్ మినీ గన్ టైప్లో ఒక వంద ఇత్తనాలు అలా జల్లేశారు దాని తర్వాత ఏ ఇత్తనానికి నీళ్ళు పోయాలో తెలియక మొక్క రావట్లేదు అలానే అనిపించింది ఈ సినిమా చాలా ఇక్కడ అక్కడ జరుగుతుంది చాలా జరుగుతున్నాయి దేని మీద మీరు ఫోకస్ చేయక మాకు ఫోకస్ రావట్లేదు ఆ సీన్ల మీద అర్థమైందని అనుకుంటున్నాను ఎనర్జీ నా ఎనర్జీస్ కొంచెం చాలా పూర్గా ఉంటాయి బట్ ఫనీగా ఉంటాయి నా ఫీలింగ్ హలో సో ఈ సినిమాలో కూడా అంతే రండి ఎందుకు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి వాడెక్కడ వీడెక్కడ ప్యా ప్యారిస్ ఓకే చాలా సినిమాల్లో చూశాను ఫారెన్ లొకేషన్లు ఎందుకు అది ఇది అని ఈ సినిమాలో ఫారెన్ లొకేషన్కి సంబంధమే లేదు చాలా వర్షట్గా అసలు ఏదో పెట్టాలన్నట్టు పెట్టారండి అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట అవునండి గ్రాండ్ క్యానియన్లో ప్లాన్ చేద్దామని చాలా గ్రాండ్గా ఉంటుంది అదే అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అసలు ప్యారిస్కి వెళ్తారు కాఫీ అమ్మడానికి బేసిక్ ప్రొసీజర్ తెలుసుకోకుండా వెళ్తారా అండి అక్కడికి వెళ్ళాక ఓ మీరు ఒక కాఫీ టెస్టర్ దగ్గర సర్టిఫ్ అవ్వాలంటే అరే మీరు ప్యారిస్ పోతారు రా మీ అమ్మ ఏదో తీర్థయాత్ర పోతే టికెట్ బుక్ చేసుకొని పోయిరా లేదా తీర్థయాత్రలోకి పోయినా కూడా దర్శనాలు ఎలా ఉన్నాయి దొరుకుతాయా లేదా అలా ప్లాన్ చేసుకొని వెళ్తారు ఇప్పుడు మీరు మీ కాఫీని అమ్మడం కోసం ఫారెన్ వెళ్తున్నప్పుడు ప్రొసీజర్ ఏంటి ప్రాసెస్ ఏంటి స్టెప్ వన్ స్టెప్ టూ అంతా ప్లాన్ చేసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళి ఓ వా ఇన్ని స్టెప్స్ ఉంటాయని మాకు తెలియదు అంటారా అండ్ ట్రస్ట్ మీ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్లా దీని తర్వాత కాఫీ టెస్ట్ కానీ పైల్స్ అంట పైల్స్ కానీ కాన్స్టిపేషన్ ఉంటుంది వచ్చిండ సైంటిస్ట్ హీరో పోయి ఆక్యుపంచర్ చేస్తే ఇలా కాఫీ సర్టిఫై చేసేస్తారంట ఇదే వర్షకుండా లేదు దీని తర్వాత వస్తుంది దీని తర్వాత స్ట్రిప్ క్లబ్లో ఒక అమ్మాయి మీద చేసినందుకు మూడు వేల పౌండ్లు ఫైన్ పోలీస్ స్టేషను అదో పెద్ద కాన్ఫ్లిక్ట్ హీరో హీరోయిన్ బ్రేకప్ ఏంటి రెడ్డి గారు మీరేనా రాసింది ఇది అరీ షూర్ మీరేనా ఏ ఏంది అది ఏ దొరుతది జనాలు పిచ్చి పప్పాలని చేస్తాను రాసేయడం అయినా అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ పెట్టేటప్పుడు కొంచెం కదా అది కొంచెం మంచి పాయింట్ కదా అంటే దట్ ఈస్ వెర్ హీరో హీరోయిన్ ఇట్లా సపరేట్ అయ్యే పాయింట్ కాబట్టి కొంచెం కాన్ఫ్లిక్ట్ పాయింట్ కొంచెం ఉండాలి కదా ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ యూ ఇదే కాదండి ఈ సినిమాలో ఏది పట్టినా లాగు ల్యాగు ల్యాగు మళ్ళీ ఒక అమ్మ సెంటిమెంట్ వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు ప్రతిసారి హీరో వాళ్ళ అమ్మ మ్యూజిక్ ఒకటి వస్తుంది మ్యూజిక్ వస్తుంది నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది ఆ మ్యూజిక్ వాడి వాడి ఎమోషన్ తీసుకొద్దాం తీసుకొద్దాం అని చెప్పి ఏమండి ఇప్పుడు మామూలుగా సినిమా ల్యాగ్ అంటారు కానీ ఈ సినిమాని ల్యాగులో ఈ సినిమా అలా అనుకోండి ఇంకా ఇంకొక ఇంకొక ఇది చిన్న పెట్టి నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఏంద్రా అంటే నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ వెజ్ పెళ్ళిళ్ళు ఏం పెట్టాలి తెలంగాణ రెడ్లు అది మా దగ్గర పెడతారు ఓకే పాయింట్ బీయింగ్ ఇద్దరికి కాంప్రమైజ్ చేద్దాం వెజిటేరియన్స్ నాన్ వెజటేరియన్స్ సాటిస్ఫై అవ్వాలి సో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ టైప్ ఫుడ్ చేసేద్దాం పనస్ పండు కూర మటన్ చికెన్ కర్రీ అంట పనస్పండు కర్రీతో చికెన్ మటన్ రెప్లికేట్ చేస్తారా ఇంకొక పాయింట్ ఏంటంటే హీరో గారి గురించి కొంచెం మాట్లాడాలి తన తర్వాత అందరి గురించి మెల్లగా టచ్ చేద్దాం హీరో గారు కొంచెం అనుకుంటా మీ పేరు మీరు ఏజ్ ఏజ్లో చిన్న చూశాను ఇప్పుడు విక్కీ అదంతా మీ సినిమా లాస్ట్ టైం ఒకటి చూశానండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదే కాకుండా ఆ గ్యాప్కి ఈ గ్యాప్లో నాలుగో సినిమా అంటే ఇది మీరు టకటకటా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ట్రస్ట్ మీ ఏవో నాకు తెలిసినంత వరకు అయితే అలా టకటక చేసుకుంటే వరుణ్ సందేశం అయిపోతారు మీరు కూడా కొంచెం ఆచితూచి అడుగులేయాల్సిన టైంలో ఇలాంటప్పుడే మనం అడుగు వేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అలా అలా చేస్తున్నారు మంచి మంచి హీరోస్ వెతకండి స్క్రిప్ట్స్ కోసం డిజిటల్ కానీ చూడండి దొరకపోతే వాళ్ళే తయారు చేసుకుని ఏదో ఒకటి చేస్తున్నారు మీరు కష్టపడుతున్నారు ఐమ్ షూర్ ఇండస్ట్రీలో ఉన్న కష్టపడుతున్నారు కానీ కొంచెం స్మార్ట్గా కూడా ఉండాలనిపిస్తుంది స్మార్ట్ అంటే ఇంకోటి గుర్తొచ్చిందండి మీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ని ఐ కెనాట్ అన్సీఇట్ నేనేం పెద్ద అబ్బెక్టిఫై చేసే టైప్ కాదు బట్ మీకు అర్థమవుతుంది ఎలా చాలా మంచిగా చెప్దానికి ట్రై చేస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ ఇక్కడ కానీ కళ్ళ కింద ఈ ఏజ్లో నాకైనా త్రీ ఇయర్స్ యంగర్ ఐ డోంట్ నో ఇది మీకైనా మెడికల్ డిఫెక్ట్ సారీ డిఫెక్ట్ కాదు బట్ మెడికల్గా ఏమన్నా ఉందా లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ ఆల్కహాల్ ఆర్ స్లీప్ అది ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఓ జూనియర్ ప్రభాస్ లాగా అవుతున్నారండి ఆనస్ట్లీ నాకు పెద్ద చిన్న లేదు ప్రభాస్ గారు కూడా అన్న నా కళ్ళ కింద క్యారీ బ్యాగ్ టైప్ అని సో ఐ హోప్ యూ ట్రై టు కరెక్ట్ దిస్ ఇదే కాకుండా కొంచెం ఐ హోప్ ఇప్పుడు నాకు ఆల్రెడీ నమ్మకం పోయింది నాకు కొంతమంది హీరోస్తో నమ్మకం పోతే సినిమా చూడబోద్ది కాదు ఇప్పుడు ఆ సినిమా చూసే ఈ సినిమా చూసే ఇప్పుడు నెక్స్ట్ మీ సినిమా చూడాలంటే కష్టమే కదా మీరైనా ఆలోచించండి మొత్తం ఓకే ఓకే ఫ్లాస్ అందరిలో ఉంటే నాలో కూడా కొంచెం ఫ్లాస్ ఉన్నాయి తగ్గించేసుకుందాం మార్చేసుకుందాం బట్ దట్ ఈస్ మై పాయింట్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఏముంటుందండి నాకు ఇప్పుడే కొంచెం భయస్ ఉంటుంది కదా పత్తి పత్తి గులాబ్ స్పార్కింగ్లీ స్పీరింగ్లీ క్యాప్టివేటింగ్లీ బ్యూటిఫుల్ కొంచెం బాగా చేశారనిపించింది నాకు కొంచెం భయస్ ఉందని చెప్పా కదా ఎక్కడో కొంచెం డైలాగు లిప్సింగ్ అది కొంచెం అనిపించింది కానీ అదర్వైజ్ ఐ లైక్ హర్ యాజ్ అన్ యాక్ట్రెస్ థ్యాంక్ యూ సినిమా నచ్చిందని చెప్పినోడ్ని ఆ సినిమా కూడా కొంచెం పోగలేను నచ్చబోతే వెళ్ళి ఒకసారి రివ్యూ చూడండి ఇంకో చెక్ తిట్టుకుంటారు నన్ను మ్యూజిక్ అంటారా లాగ్ అంటారా క్యారెక్టర్ అంటారా మీకు ఎస్విఎస్సి బ్రహ్మోత్సవం సీడీ నా తిప్పి కొట్టేస్తే ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది నాకు ఈ సినిమా ఐ ఎక్స్పెక్టెడ్ బెటర్ అండి ఐ ఎక్స్పెక్టెడ్ బెటర్ బట్ ఇట్స్ ఓకే వాట్ కెన్ వీ డూ ఇదే కాకుండా ఇంకా మరి ఈ సినిమా చూడొచ్చారా థియేటర్లో అంటే వెళ్తే మాత్రం నా ఇప్పుడు నేను చెప్పాక థియేటర్కి వెళ్తే మాత్రం బూత్లు ఇట్టుకుంటారండి మీరు బార్డు ఎంత చెప్పిన వచ్చాం పాపం అది ఇది అని ఇంతెందుకండి ఐ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ మీరు ఇట్లా గేమ్ ఆడొచ్చు ఫ్రెండ్స్ తోటి ఈ ల్యాగ్ గేమ్ అంటారనమాట నేనే కనిపెట్టినా ఇట్లా పది మంది ఫ్రెండ్స్ కలిసి ఓటీటీలో ఈ సినిమా వచ్చాక కూర్చోండి ఎవడు ఎన్నిసారీ మామ స్కిప్ చేయరా స్కిప్ ఎవడు అంటాడో హైయెస్ట్ చూడండి గేమ్లో గెలిచిన వాటికి ఏదో ప్రైజ్ ఇవ్వండి బట్ అర్థమైంది కదా స్కిప్ కొట్టకుండా మీరు ఓటీటీలో ఈ సినిమా చూస్తే కింద కమెంట్ రాయండి మీకు దండేస్తాం అని పెడతారు చూసినప్పుడు బాల్పించుకోండి ఇస్ కళ మళ్ళీ ఫస్ట్ ఒక హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇట్స్ అండ్ ఎమోషన్ ఫర్ మీ చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఏదో టాకిట్ టౌన్ అని చెప్పి ఏదో థియేటర్ ఉండేది అక్కడికి వెళ్ళి మరీ చూసేవాళ్ళం అలాంటిది అసుంటిది ఎంత గబ్బు చేసి పడేస్తారు లాగి లాగి మిల్కింగ్ ద కౌ చేసి రక్తం వచ్చేలా చేస్తున్నారు స్టే ట్యూన్ ఆవిడే కూడా డ్రైవర్ రాబోతుంది ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ చూసినట్టు బాపించుకోండి కళ మళ్ళీ వచ్చేవారం థ్యాంక్ యూ